అందరికీ నమస్కారం శ్రీవల్లి కార్తీక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మాఘపురాణంలోని తొమ్మిదవ అధ్యాయాన్ని ఈరోజు మనం పారాయణ చేద్దాము పుష్కరుని వృత్తాంతము ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా విన్న తరువాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో నుడివాడు పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకమునకు యమలోకమునకు దూరమెంత చనిపోయిన నా ముగ్గురు కన్యలు ప్రాణములు కాలంలో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించాను వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి ఇటుల బదులు చెప్పారు మహారాజా అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి శ్రద్ధగా వినుము భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు వారొకసారి మాఘమాసంలో ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరలా బ్రతుకగలిగినారు దీనికొక ఉదాహరణ వివరింతును ఆలకింపు ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరుల యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను ఆ వృత్తాంతం కడుచిత్రమైనది పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులయందు దయగలవాడు పరోపకారం చేయుటయే తన ప్రధాన ధ్యేయం అతడు ప్రతి మాఘమాసమందును నిష్ఠతో స్నాన జపములు మొదలకు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న భక్తుడు కనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడుకొని రండని తన భటుల కాజ్ఞాపించినాడు యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగముని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిముగ్నుడై ఉండెను బటులు తోడ్కొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనంపై కూర్చొండమని కోరాను యముడు బటుల వంక కోపంగా చూచి ఓరి బటులారా పుష్కరుడను పేరు గలవాడు ఆ గ్రామం అందే మరి ఒకడు గలడు వాని తీసుకురాకుండా ఈ ఉత్తమ్ని ఏల తీసుకువచ్చి త్రి అని గర్చించేసరికి గడగడా వణికిపోయిరి యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమింపమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పాను జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి సరే వచ్చినవాడును ఈ యమలోకమును కూడా చూచిపోవదును అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునికి అనుమతించాను పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుచున్న నరక బాధలను చూడసాగెను జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుచుండుట పుష్కరుడు కనులారాగాంచెను తనకి అమితమగు భయం కలిగను తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగెను వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొనుచుండిరి వారి శిక్షలు ఆపుచేయవడమైనది యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుణ్ణి స్మరించుచుండెను ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు ఇది నిజము మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య గరిపిన గురువు గారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించినాడు అధ్యాయం అధ్యాయం సమాప్తం పదవ మృగశృంగుని వివాహము దిలీప మహీజునకు వశిష్ఠువారు ఇట్లు చెప్పసాగరు పువ్వు వికసించగానే వాసన వేయును అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు అది ప్రకృతి నైజము ఆ విధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామస్మరణ ఆసక్తి కలవాడయ్యను అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులంలో చదువు వేసిరి చట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్ననలు నొందుచు పాండిత్యం సంపాదించను విద్యలు పూర్తయిన తరువాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలం సంపాదించియుండెను కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకున్నదని తన మనోనిశ్చయంను తల్లిదండ్రులకు తెలపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేసిరి సుశీల స్నేహితురాండ్రకు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూచి ఆర్య మా స్నేహితురాలకు సుశీలను పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరినీ కూడా ఈ శుభలగ్నంను పరిణియమాడమను అని పలికిరి మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడమని ఆడబడుచులు పట్టుబట్టినారు మరి పురుషునకు ఒక భార్య కదా ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడి వివాహం చేసుకునుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా దశరణులకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణుడకు ఎనమండుగురు భార్యలు పరమేశ్వరునకు గంగా గౌరీ ఇద్దరూ కదా వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరం తెలుపవలదు ఆ ఇరువరి కళ్యల అభీష్టము నెరవేర్చుము వారు దుఃఖించినా నీకు జయము కలగదు అయిన నువ్వు ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగి ఉన్నవి అని పలికిరి పెద్దలందరి అభిమతం ప్రకారం మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు ఈ విధముగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా మహర్షి వివాహములు ఎన్ని విధములు వాటి వివరములను తెలియచేసి నన్ను సంతృప్తుని చేయుడు అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగిరి రాజా వివాహములెన్ని విధములో వాటి వివరములు చెప్పెదను సావధానుడై ఆలకింపు బ్రాహ్మణ కన్యను బాగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమును బ్రాహ్మము అని పేరు యజ్ఞం చేయువానికి యజ్ఞం చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు పెండ్లి కుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని అతని పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయుదాని ఆర్షము అని అందరు ధర్మము కోసం దంపతులు కట్టుబడి ఉండుడని దీవించి చేయు వివాహమును ప్రాజాపత్యము అసురా అని పేరు ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకుని వివాహమును గాంధర్వ వివాహం అని పేరు వరుడు కన్యను బలాత్కారం చేసి దానిని రాక్షస వివాహం అని పేరు మోసగించి అనగా మాయ మాటలచే చే నమ్మించి పెండ్లు చేసుకున్న దానిని పైసాచకం అని పేరు ఈ ఎనిమిది రకములు వివాహక సంబంధమైన పేర్లుగాన వాటి ధర్మములు తెలియపరచదను ఆలకింపుడు గృహస్థాశ్రమ లక్షణములు మంచి నడవడికతో ఇహము పరము సాధించవలయునన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటే సరి అయిన మార్గము భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకొనుట ఉన్నంతలో తృప్తి చెందుట దైవభక్తితో నడుచుకొనుట అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడే సరియైన గృహస్థు అనబడును నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినములలో ఉపవాసములు ఉండి కార్తీక మాసమందున మాఘమాసం అందున నదీ స్నానం చేసి కడు కడునిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించుట వలన వారికి మంచి తేజస్సు కలుగును ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్టతో భగవంతుని పూజించవలైనను కార్తీక మాసమందు మాఘమాసమందు వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును కానా ప్రతి మనుజుడు ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలేను పతివ్రత లక్షణములు పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తము అనేక ఘన కార్యములు చేసిన కానీ మంచి ఫలం పొందలేకపోవుచున్నాడు అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలను తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలను కానీ అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగంతో కాపురం చేసిన ఎడల ఆ సంసారం ఎంతో బాగుండును ఉత్తమ శ్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్త మామల సేవ అతిథి సేవల ఎందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి శ్రీకి సద్గతి కలుగును భార్య తన భర్త ఆలోచన ఎందు మంత్రి వలె సలహాలు ఇవ్వవలను పని పాటల ఎందు సేవకురాలి వలె నడుచుకునవలను భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారుని ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలను సైన మందిరమున వేసేవలె భర్తకు ఆనందం కలుగు రూపంలో లక్ష్మిని బోలియుండవలను ఓర్పు వహించుటలో భూదేవిని పోలియుండవలను ఈ విధంగా ఏ శ్రీ నడుచుకున్నో ఆమె ఏ ఉత్తమ శ్రీ అనబడును శ్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు అతిగా మాటలాడకూడదు ఎవరిని ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలను నాలుగవ రోజున సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానునికి నమస్కరించి తరువాత తమ ఇష్ట దేవతలను పూజించవలెను ఎటువంటి సమయము నందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను మృఖండుని జననం ఉత్తమ లక్షణముల కలశ్రీలను పెండ్లి ఆడితి కదా అని మృగశృంగుడు మిగులు ఆనందించను ఆ ముగ్గురు పడతలతోనూ సంసారం చేయుచుండెను అంతకా కొంతకాలం జరిగినది సుశీలాయను భారీ గర్భం ధరించి ఒక శుభలగ్నంలో కుమారుని తన కన్నా తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావలేను ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృఖండు అని నామకరణం చేశాను మృఖండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడ బంధుజనుల ఎడ పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను ఐదేళ్లు నిండినవి మృకశృంగుడు మృఖండుకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకుములకు పంపినాడు గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రంలో నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయస్సు వచ్చు వరకు చదివి సకల శాస్త్రముల ఎందు ప్రావీణ్యతను సంపాదించను మృఖండు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడుకు వచ్చను మరి కొంతకాలం నాకు మరుత్వతియను తీయను కన్యతో వివాహం చేసిరి ఆనాటి నుండి మృఖండు గృహస్థాశ్రమంను స్వీకరించను మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకి కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి పెద్దవారలైన ఆ తరువాత వివాహములు చేశాను తన అంతయును మాఘమాసంలో స్నానములు జపములు దాన ధర్మములు మరింత నిష్టతో జరపవలసినదిగా ప్రోత్సహించడివాడు తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావం చే సంసారమునందు ఏ ఇబ్బంది లేకుండా ఉండుటే కాక మృగశృంగునకు మనుములు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖ లగుచున్నదని సంతోషించుచు తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యం నాకు బోవలేయునని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవుకి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నుని చేసుకొని నారాయణుని కృపకు పాత్రుడై కేగను విన్నావు కదా భూపాల మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలం వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృఖండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించాడు మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠ పుత్రుడకు మృఖండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచచుండెను ఆయనకొక విచారం పీడించుచుండెను అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు అందుచేత లోలో నగు మిలిపోవుచుండెను అతడొకనాడు ఈ విధముగా తలపోసను కాశీ మహాపుణ్యక్షేత్రం సాంబశివునకు ప్రత్యక్ష నిలయం అటువంటి వారణాసిని చూసినంత మాత్రాన సకల పాపములు హరించుటే కాక మనస్సునందు కోరికలు నెరవేరును అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభీశ్రములు పొందగలిగారు కాన నేను నా కుటుంబ సమేతముగా వెల్లుదును అని మనసును నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరాను మార్గమధ్యము అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమి కీటకాల ప్రమాదం నుండి అతి కష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీ క్షేత్రం వెళ్ళాడు కాశీ పట్టణము నానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహులను చాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది మృఖండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందినమని కర్ణికాఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను ఆలయంలోనికి రాగానే మృఖండునకు ఎక్కడలేని ఆనందం కలిగను తన జన్మ తరించినని తాను కైలాసం అందునట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించను ఈ విధంగా కుటుంబ సమేతముగా మృఖండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామక కారణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరో లింగమును ప్రతిష్ఠించను ఆ విధముగా ఒక ఒక విశ్వేశ్వరుని సన్నిధానం నందు నించెను దినమున మృఖండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించి చుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి మృఖండు చాలా కాలం దుఃఖించను విధి విధి ఎవ్వరూ తప్పించలేరు కదా అయినా ఈశ్వరుని ధ్యానించుచూ ప్రాణములు విడిచిరి చనిపోయిన ముగ్గురు తల్లులకు మృఖండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు మృఖండుకి ఎంత కాలమునకు సంతానం కలుగనందున కాశీక్షేత్రములకు వచ్చినాడు కదా సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గురించి తపస్సు చేసినాడు అనేక దాన ధర్మములు చేసినాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి మృఖంఠునికి అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధంగా స్థుతించగా పరమేశ్వరుడి ఇట్లు పలికెను మహాముని మీ భక్తికి ఎంతయో సంతసించినాము మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించింది మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చినారుము కాన మీ అభీష్టం నెరగింపువు అని పలికెను అంత మృఖండు నమస్కరించి మహాదేవా తల్లి అన్నపూర్ణ ఇదే మా నమస్కృతులు లోకరక్షక మీ దైవలను నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతి అగు పత్ని లభించినందువల్ల నేను మిమ్ము ధ్యానించచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను కానీ ఎంతకాలమైనను మాకు సంతానం కలుగనందున కృంగి కృషించుచున్నాము సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించి వేడుకొనుచున్నను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు మృఖండుని దీనాలాపం లాలకించి త్రినేత్రుడిట్లు పలికెను మునిసత్తమా నీ మనోభీష్టం నెరవేరగలదు కానీ ఒక్క నియమమున్నది బ్రతికియున్నంతవరకు వైదవ్యంతో ఉండు పుత్రిక కావాలైనా లేక అల్పాయిష్కుడ పుత్రుడు కావాలైనా అని ప్రశ్నించారు మృకుండునకు ఆశ్చర్యం కలిగను పరమశివునికి మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చను కొంత తడవాగి హేసెసిధరా నన్ను పరీక్షింపనంచితివా నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలైనో తోచకున్నది అయినను కలకాలం వైదవ్యంతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్ర రత్నమునే ప్రసాదింపుడు అని నుడివెను అటులనే అగుగాకాయని త్రిశూలదారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను పరమేశ్వర అనుగ్రహాన ఒక శుభముహూర్త కాలమున పుత్రుని గనెను మృఖండునకు పుత్ర సంతానం కలిగనని అనేక మంది ఋషి సత్తములు బాలును వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెడలను ఓ దిలీప మహారాజా పరమ పూజ్యుడగు భాగవతోత్తముడును ఆగు మృఖండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయి సుపుత్రుని బడిసను పదవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ